हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल रमा टिप्स एंड व्लॉग्स। वीडियो मन आनियन्स पेस्ट आनियन पीसेस ईजीगा एला कट चूसेद्दाम फ्रेंड्स। अलागे कोई टिप्स चूसेद्दाम। फर्स्ट टिप मन आनियन इला पैन तोल उठा कदा, तोल ने तीस को वाटर नानपेटेस्तू उंटारु, ఎలైనా తీసేయొచ్చు। ఇలా కట్ చేసుకొని తర్వాత మనం పీల్ ని తీసేటప్పుడు ఒకసారి ఇలా తీసినట్లయితే చూడండి, మనకి త్వరగా రాదన్నమాట, కొంచెం టైం అనేది పడుతుంది। అలా కాకుండా మనం టూ సైడ్స్ కట్ చేసిన తర్వాత ఒకసారి ఆనియన్ ని కనక వాటర్ లో అలా తడుపుకొని ఒకసారి అలా ప్రెస్ చేసినట్లయితే మనకి పైన ఉన్న పీల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్। టైం అనేది పట్టదు, నానడం వల్ల చాలా తొందరగా వచ్చేస్తుంది, అలాగే కంటి నుండి నీరు కూడా రావన్నమాట, చూస్తున్నారు కదా। ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి। నెక్స్ట్ వచ్చేసి మనం ఏవైనా వెజిటబుల్స్ ని కట్ చేసేటప్పుడు పొటాటో పీల్ ని కాని లేదంటే బెండకాయల్ని కాని ఆనియన్స్ ని కాని ఇలా పీల్ చేసేటప్పుడు మనం వీటి తొక్కుల్ని తీసేసి అక్కడ పడేస్తూ ఉంటాము। ఇలా పడేయడం వల్ల డస్ట్ గా కనిపిస్తూ ఉంటుందన్నమాట, సరిగ్గా ఉండదు। అలా కాకుండా ఈ విధంగా మనం ఏవైనా పార్సల్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా బాక్సెస్ కాని వస్తూ ఉంటాయి కదా, ఈ బాక్స్ లో కాని నార్మల్ పనికి రాని డబ్బాలు కట్ చేసుకొని కాని ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి చాలా నీట్ గా ఉంటుంది కిచెన్। ఈ టిప్ కూడా అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది। నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి మన ఆనియన్ ని బిర్యానీలో కాని ఇలా ఆనియన్ ని ఫ్రై చేసుకోవడానికి మనం ఇలా కట్ చేసుకుంటూ ఉంటాం కదా బిర్యానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు, ఇలా కట్ చేసినట్లయితే మనకి పీసెస్ అనేవి ఈవెన్ గా రావన్నమాట। ఈ విధంగా చూడండి, ఒక పీసెస్ వచ్చేసి కొన్ని కొన్ని పీసెస్ సన్నగా వస్తుంటాయి, అలాగే ఎడ్జ్ లో వచ్చేసి కొన్ని ఇలా లావుగా కనిపిస్తూ ఉంటాయి। మనం వీటిని డీప్ ఫ్రై చేసినా కాని కొన్ని అన్ని ఈవెన్ గా ఉండవన్నమాట, ఈవెన్ గా వేగవు। అలా కాకుండా మనం ఈ విధంగా ట్రై చేసి చూద్దాం ఫ్రెండ్స్। మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో పీల్ చేసుకునే పీలర్ ఉంటుంది కదా, ఈ పీలర్ తోటి గనుక మనం పీల్ చేసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది, అలాగే అన్ని పీసెస్ కూడా చాలా ఈవెన్ గా ఉంటాయండి, ఒకదానికొకటి అంటుకుపోకుండా అన్ని పొడిపొడిగా ఉండిపోతాయి అన్నమాట, చూస్తున్నారు కదా। ఈ విధంగా చాలా ఈజీగా మనం పీల్ చేసుకోవచ్చు, ఇలాగ మనం పొటాటోస్ కూడా పీల్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు। ఇలా డీప్ ఫ్రై చేసుకున్న ప్రతి ఒక్క ఐటమ్ అనేది మనకి పొడిపొల్లాడుతూ చాలా ఈవెన్ గా కనిపిస్తూ ఉంటుందన్నమాట, బిర్యానీలో కాని లేదంటే పెరుగు చట్నీలో కాని ఈ విధంగా పీల్ చేసి మనం యాడ్ చేసుకున్నట్లయితే చాలా చూడడానికి బాగుంటుంది, అలాగే సర్వ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్। నేను ఒకసారి పీల్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి, అన్నీ చాలా ఈవెన్ గా వచ్చేస్తాయి, మనం లాస్ట్ వైపు కూడా ఈ విధంగా చాలా ఈజీగా పీల్ చేసుకోవచ్చు, చాలా సన్నగా వస్తాయి ఫ్రెండ్స్, చూడండి ఒకసారి। ఈ విధంగా చాలా ఈజీగా పీల్ చేసుకోవచ్చండి, ఈ టిప్ కూడా అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది। బిర్యానీలోకైతే చాలా చాలా బాగుంటుందన్నమాట, మనం బిర్యానీలోనికి ఆనియన్స్ ని ఫ్రై చేస్తూ ఉంటాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ కి ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది, ట్రై చేసి చూడండి। అలాగే ఫోర్త్ టిప్ వచ్చేసి మనం ఆనియన్స్ ని కర్రీస్ లో కాని ఏ గ్రేవీ కర్రీలో కానీ యాడ్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేటప్పుడు మనం ఒక ఆనియన్ రెండు ఆనియన్స్ ఇలా అయితే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడానికి మనకు అంత టైం పట్టదు। అలా కాకుండా మనం కర్రీ అంటే ఆనియన్ పేస్ట్ కానీ టిఫిన్స్లోనికి మనం ఆనియన్స్ని పచ్చడిగా చేస్తూ ఉంటాం కదా, అంటే ఉల్లిపాయ పచ్చడి అంటూ ఉంటారు, అది ప్రిపేర్ చేసుకోవాలంటే మనం కొన్ని ఎక్కువ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట। అలాంటప్పుడు ఈ విధంగా ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేయకుండా అన్నిటినీ ఇలా మూడు నాలుగు ముక్కలుగా ఇలా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోనికి వేసుకొని, మనకి మిక్సీ అనేది ముందు వైపుకి త్రీ స్టెప్స్ ఉంటాయి కదా, అలా కాకుండా వెనక వైపుకి మనం టూ టైమ్స్ అలా నార్మల్గా టూ టైమ్స్ అలా బ్లెండ్ చేసి ఆఫ్ చేసినట్లయితే మనకి ఆనియన్ అనేది పేస్ట్లా కాకుండా కొంచెం పొడి పొడిగా వస్తూ ఉంటుంది। ఒకసారి ట్రై చేసినట్లయితే మనం ఆనియన్ ఈ విధంగా బ్లెండ్ చేసినట్లయితే వెనక వైపుకి టూ టైమ్స్ అలా బ్లెండ్ చేస్తే చాలు ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా మనకి కొంచెం పొడి పొడిగా పీసెస్గా వస్తూ ఉంటుంది।
ఈ విధంగా మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకొని ప్రిపేర్ చేసుకున్నట్లయితే టైం తక్కువగా పడుతుంది, మనకి శ్రమ కూడా ఎక్కువగా ఉండదు. ఫ్రెండ్స్, ఈ టిప్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఏ టిప్ నచ్చిందో కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.